రూపంలో ఒక అవకాశం మన ముందుకు వచ్చింది. ఈ విధ్వంస పాలన సాగనంపి స్వర్ణాంధ్రను నిర్మించుకోవడానికే మా కూటమి అభ్యర్థులకి ఘన విజయం చేకూర్చాల్సిన అవసరం ప్రతి ఓటరు పైన ఉన్నదని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ చేసిన సూపర్ సిక్స్, అలాగే జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం, ఈ మూడింటితో కలిపి ముందుగా మేము 12తో ప్రారంభించి ఈరోజు సంపూర్ణంగా అన్ని ఎస్సీ ఎస్టీ అన్ని రకాల వర్గాలకి, ముస్లిం మైనారిటీలకి, క్రిస్టియన్లకి, అన్ని సంఘాల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి చాలా సమగ్రంగా ఏర్పడిన కూటమి ఇది. ఇది మన ఈ మేనిఫెస్టో. ఇది ముఖ్యంగా దీంట్లో నేను మీ దృష్టికి తీసుకొచ్చేది యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో, అలాగే నెలకి ఇప్పుడు మనకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15000 రూపాయలు, ప్రతి రైతుకి ఏటా 20000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. మత్స్యకారులకు సంబంధించి సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20000 రూపాయల ఆర్థిక సాయం, జీవో 2 2017ని రద్దు చేస్తాం, బోట్ల మరమ్మతులకు కానీ ఆధునిక కమ్యూనికేషన్లకు కానీ ఆర్థిక సాయం అందిస్తాం. ముఖ్యంగా ఆర్యవైశ్య సంక్షేమానికి ఆర్యవైశ్య కార్పొరేషన్కి తగు మేరకు నిధులు కేటాయింపు, చిరు వ్యాపారాలకు వడ్డీ లేని రుణాల సౌలభ్యం, స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు, ముఖ్యంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికార కార్యక్రమంగా చేపడతాం. ఆక్వారంగానికి సంబంధించి అవసరం ఉన్న జిల్లాల్లో 5000 టన్నులు నిల్వ సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజ్లు, అన్ని జోన్లో ఉన్నవారికి విద్యుత్ యూనిట్కి గతంలో లాగే ₹50 పైసలకి సరఫరా చేస్తాం, ట్రాన్స్ఫార్మర్ల ధర తగ్గిస్తాం, ఏవియేటర్లపై సబ్సిడీ అందిస్తాం. ఏ ఇసుక కోసం అయితే దోపిడీ చేసిందో జేపీ వెంచర్స్, దానికి ప్రజల నుంచి దాదాపు 39 మంది పైగా భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. మేమందరం వారికి అండగా ఉన్నందుకు ఈరోజున వారికి సామాన్యులకి ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానం, అలాగే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఎయిడెడ్ కాలేజీలు, ప్రైవేట్ పీజీ విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం, కాలేజీలకి రుసుము చెల్లించి సర్టిఫికేట్లు విద్యార్థులకు చిక్కులు లేకుండా చేస్తాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి రక్షణ కల్పిస్తాం. మిగతావన్నీ చంద్రబాబు గారు తెలియజేసుకుంటారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు సిద్ధార్థరాజ్ సింగ్ గారు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు మీకు సూచనగా చెప్పడం జరిగింది. అయితే దీనిపైన చాలా థరో ఎక్సర్సైజ్ చేశాం. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు కూడా కూర్చొని థరో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బీజేపీ సూచనలు కూడా కొంతవరకు తీసుకొని మేము ముందుకెళ్ళాం. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎన్డీఏ నేషనల్ స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చారు, కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మేనిఫెస్టోతో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు. అయితే దీనికి పూర్తి సహకారం అందిస్తారనే ప్రగాఢ విశ్వాసం, అదే మరి నమ్మకం. అందుకే వారు కూడా వ్యక్తిగతంగా వచ్చి ఎండార్స్ చేయడానికి వారు ముందుకు వచ్చారు. కాబట్టి కేంద్ర సహకారం మెండుగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత జనసేన, తెలుగుదేశం 2 పార్టీలు తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు పోయిన సంవత్సరమే మేము సూపర్ సిక్స్ తీసుకొచ్చాం. ఈ సూపర్ సిక్స్లో 6 మేము ప్రధానంగా పెట్టాం. అందులో కూడా మీరు చూస్తే యువత నిర్వీర్యం అయిపోయింది. నేను ఎన్నోసార్లు అన్ని పబ్లిక్ మీటింగ్లు మేము ముగ్గురం కూడా అదే మాట్లాడుతూ వచ్చాం. 3 రాజకీయ పార్టీలు కలిశాం. మా కలయిక ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి, మళ్ళా ప్రజల జీవితాలకు వెలుగు రావాలి. దీని మీదనే 3 పార్టీలు కూడా, ఒక మాటలో చెప్పాలంటే ఒక నేషనల్ పార్టీ, అధికారంలో ఉండే పార్టీ, ఇటీవల ప్రజల్లోకి ఎక్కువ తిరిగిన జనసేన, 40 సంవత్సరాలుగా ఉండే తెలుగుదేశం పార్టీ, అందరం కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి,
మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలనే ఏకైక ఆకాంక్షతో మేమందరం కలిసి ముందుకు వచ్చాం. అందుకనే సూపర్ సిక్స్ మీరు చూసినప్పుడు ఒక 6 పాయింట్ని యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, యువత నిర్వీర్యమైపోయింది, మళ్ళీ అలాంటి యువతకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదే మారుగా భవిష్యత్ అంతా కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది. స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు తల్లికి వందనం కింద, ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి 1,500 రూపాయలు నెలకి ఇవ్వడం, దీనివల్ల సంవత్సరానికి 18,000 వస్తుంది, 5 ఏళ్లలో 90,000 రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు చేరే పరిస్థితి వస్తుంది, ప్రతి ఇంటికి 7 గ్యాస్ సిలిండర్లు, ధరలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు అయితే ఆకాశాన్నింటే పరిస్థితి వచ్చింది, పేదవాళ్ళు గ్యాస్ కూడా ఉపయోగించే పరిస్థితులు లేరు కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది. ఉచిత ప్రయాణ సౌకర్యం, దీనివల్ల మొబిలిటీ మహిళల్లో ఎక్కువ ఉంటుంది. ఉద్యోగాలు చేయాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా, బయటకు పోయి రావాలన్నా చాలా సులభంగా ఉంటుంది. అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. దీనికి తోడుగా షణ్ముగ వ్యూహం ఇది యాడ్ చేశాం. అందులో కూడా చూస్తే మీరు చూస్తే ఇంటింటికి త్రాగు రక్షిత మంచినీరు, కొళ్ళాయి ద్వారా నీళ్ళు ఇవ్వడం, రెండోది రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ సెన్సస్, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. ఇంతవరకు కులగణన చేశాం, రిలీజియన్గా ఏ కమ్యూనిటీ ఎంతున్నారు, ఏ రిలీజియన్ ఎంతమంది ఉంటారు అని చేశాం. ఫస్ట్ టైం స్కిల్ గణన చేయడం, అంటే స్కిల్ ఎవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఎలాంటి స్కిల్స్ సమాజంలో మెరుగైన అవకాశాలు ఉంటాయి, ప్రపంచంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతాయి, ఎలాంటి స్కిల్స్ మన యువతకు కానీ అందరికి కానీ ఇవ్వగలిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే దానిపైన మెయిన్గా ఫోకస్ చేయడం కోసం దీన్ని పెట్టుకోవడం జరిగింది. ఇంకొక పక్క చిన్న మధ్య తరహా పరిశ్రమలకి, అంకుర సంస్థలకి ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 10 లక్షల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం, ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే NDA ప్రభుత్వం తెచ్చిన 10% EWS రిజర్వేషన్స్ అమలు చేస్తాం. అది ఎకనామికలీ మిడిల్ క్లాస్ ఆల్ ఓసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 10% EWS రిజర్వేషన్స్ పెట్టి అందులో కూడా ఎకనామికలీ బ్యాక్వర్డ్కి రిజర్వ్ చేసి విద్యా ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తాం. ప్రజాధాన్య అమరావతిని మళ్ళా కొనసాగించి ఉపాధి ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే యువత కోసం చాలా స్పష్టమైన ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం. దీంట్లో మీరు చూసినప్పుడు మెగా DSC ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ అవకాశాలు ఉన్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం. MSME ఎక్కువ ప్రోత్సాహిస్తాం. పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం. మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. యువత ఎప్పుడు సాలిడ్గా ఫ్యూచరిస్టిక్గా ఉండడం కోసం క్రీడల్ని ప్రోత్సహిస్తాం. డిజిటల్ లైబ్రరీస్ని ఎక్కడికక్కడికి అందుబాటులో తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలే కాకుండా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకెళ్తారు. అదే సమయంలో BC డిక్లరేషన్, BC డిక్లరేషను మేము జైహో BC పెట్టాం. BC డిక్లరేషన్ తీసుకున్నాం, 50 సంవత్సరాలకే నెలకు 4,000 రూపాయలు పెన్షను BCలకు ఇస్తాం. BCలకు వాళ్ళ రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం ఒకటి తీసుకొస్తాం. BC సబ్ ప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 150,000 కోట్లు ఖర్చు పెట్టి తద్వారా వారి యొక్క వృత్తిపరంగా చేతిపరంగా వాళ్ళకు పూర్తి సహకారం ఇచ్చి వాళ్ళు పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు తీసుకుంటాం. అదే మారిగా స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో 34% రిజర్వేషన్స్ మళ్ళా రెస్టోర్ చేయడం, నామినేషన్ల ప్రాధాన్యత ఇవ్వడం, చట్టసభల్లో 33% రిజర్వేషన్లు రావడానికి కేంద్రానికి రికమెండ్ చేస్తాం, కేంద్రంతో సంప్రదిస్తాం, ఇది జరిగే వరకు వారికి అండగా ఉంటాం.
తక్కువ జనాభాతో ఎక్కువ పోటీ చేయలేని వర్గాలకి నామినేటెడ్ పోస్టుల ద్వారా రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తాం. ఇది కాకుండా బీసీ వాడవాడ కులాల దామాషా ప్రకారం 140 బీసీ కులాలు ఉన్నాయి. ఆ కులాల్లో కొంతమంది ఎక్కువ ఉన్నారు, కొంతమంది తక్కువ ఉన్నారు. అందరి యొక్క జనాభా దామాషా, వారి యొక్క ఎకనామిక్ కండిషన్ బట్టి వాళ్ళందరినీ కూడా ఎవాల్యుయేట్ చేస్తాం. దీని ప్రకారం కార్పొరేషన్లు పెట్టి అన్ని కార్పొరేషన్లకు నిధులిచ్చి తద్వారా వాళ్ళ ఆర్థికంగా పైకి తేవడం కోసం కృషి చేస్తాం. స్వయం ఉపాధికి ప్రతి సంవత్సరం 10,000 కోట్లు ఖర్చు పెడతాం బీసీల కోసం. ఇంకొక పక్క ఆదరణ కింద 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఆధునిక పనిముట్లు అప్పజెప్పి వాళ్ళ యొక్క వృత్తిపరంగా చేసుకునే పనుల్లో ఆదాయాన్ని పెంచడం కోసం ముందుకు పోతాం. ఒక్కొక్క కులంలో వారసత్వంగా కొన్ని వృత్తులు వస్తూ ఉంటాయి. ఈరోజు యాదవులు ఉన్నారు, యాదవులు ఎప్పుడు కూడా పాడి పరిశ్రమ పైన ఎక్కువ ఆధారపడతారు. అందుకే ఈసారి పాడి పరిశ్రమకు కూడా ఇన్సూరెన్స్ పెట్టి అన్ని ఆవులు కానీ గేదెలు కానీ వీటికన్నిటికి ఇన్సూరెన్స్ పెట్టి ఎక్కువ రుణాలు ఇచ్చి ఆధునీకరణలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళని డెవలప్ చేస్తాం. అదే మరి కురబ కులస్తులను చూస్తే గొర్రెల పెంపకంలో కూడా వాళ్ళు ఉంటారు. ఈరోజు అత్యాధునిక ప్రమాణాలతో మనం డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో వారికి ఇది వృత్తిపరంగా వారిని ఎంపవర్ చేస్తాం. చేనేత పరిశ్రమకి ఎవరైతే బాగా ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి వారందరికీ పవర్ లూమ్స్కు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్కు 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తాం. 24,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ప్రతి కుటుంబానికి కూడా 24,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. ఇవి కాకుండా ఈరోజు నాయీ బ్రాహ్మణులకి వాళ్ళ గౌరవ వేతనం, దేవాలయాల్లో పనిచేసే అందరికీ 25,000 రూపాయలు గౌరవ వేతనం ఇప్పిస్తాం. షాపులకు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. గీత కార్మికులకి మద్య షాపుల్లో 10% రిజర్వేషన్లు పెడతాం. వడ్డరికి క్వారీర్లో 15% రిజర్వేషన్లు పెడతాం. రాయల్టీ సీనరీ ఛార్జీల్లో మినహాయింపిస్తాం. ఇది కాకుండా రజక ధోబీఘాట్ల నిర్మాణానికి ప్రోత్సాహాలు ఇస్తాం. అదే మరికి ధోబీఘాట్ల కోసం పవర్ కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో విరామ సమయంలో, వేటకు పోలేని సమయంలో 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి 217 జీవోని రద్దు చేస్తాం. వారిని అన్ని విధాలు ఆదుకోవడానికి బోట్ల మరమ్మతులు కానీ కొత్త బోట్లు కొనియడం కానీ ఇవన్నీ చేస్తాం. ఎక్కడికక్కడ ఏవైతే చిన్న చిన్న పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయో దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి వారిని ఆదుకోవడం కోసం ముందుకెళ్తాం. స్వర్ణకారుల అభివృద్ధి కోసం కొత్తగా ఒక కార్పొరేషన్ పెడతాం, వారిని కూడా ఆదుకుంటాం. ఎవరైతే ఈ ప్రభుత్వంలో అతి దారుణంగా తోట చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్, జల్ల యాదవ్, పాల సుబ్బారావు ఇలాంటి వ్యక్తులను అతి క్రూరంగా చంపేశారు, ఆ కేసులని రీఓపెన్ చేస్తాం. తప్పకుండా కఠినంగా యాక్షన్ చేసి వాళ్ళందరి పైన కఠిన చర్యలు తీసుకుని వాళ్ళ ఆత్మకు శాంతి కలిగే విధంగా బీసీల కోసం మేము పనిచేస్తాం. ఇంకొక పక్క మహిళలు ఉన్నారు. నేను ముందే సూపర్ 6లో 4 కార్యక్రమాలు మహిళలకే ఇచ్చాం. అదే సమయంలో డాక్రా సంఘాలకి ఎంఫోర్ చేయడం కోసం 10,00,000 రూపాయల వరకు రుణాలు ఇచ్చి, వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. అదే సమయంలో ఈరోజు జరిగే విధానం చూస్తే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు అలాగే ఇస్తున్నారు, 1,000 రూపాయలు దోచేస్తున్నారు. ఆ విధానానికి స్వస్తి చెప్పి సంపద సృష్టించడం తెలిసిన పార్టీలు ఇవి. అటు కేంద్రంలో ఉండే NDA సంపద సృష్టిస్తూ ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సంపద సృష్టించి ఆ సంపద పేదవాళ్ళకి చేర్చాలనేదని ఆలోచన. ఈ 3 పార్టీలు కూడా కలిసి సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని మళ్ళీ పేద ప్రజలకు అందజేస్తాం. అదే సమయంలో హ్యాండ్ హోల్డింగ్ చేసి మనం ఇచ్చిన డబ్బులతో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించుకునే మార్గం కూడా చూపిస్తాం. మా సిద్ధాంతం చేపనివ్వడమే కాదు, చేపలు పట్టేది కూడా నేర్పించాలని, దానికి కావలసినటువంటి స్కిల్స్ కానీ వసతులు కానీ ఏర్పాటు చేసి వారిని పైకి తేవాలనేది మా ఆలోచన. దానికోసమే ఈరోజు P4 ఉంది,
చాలామంది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎకనామిక్ రిఫార్మ్స్లో P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో రోడ్లు వచ్చాయి. ఇది కాకుండా మళ్ళీ ఏవైతే యంత్రాలు కానీ ఇవన్నీ కూడా ఏమేమి చేయాలి అవన్నీ చేస్తాం. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తాం. ఇంకొక పక్క ప్రతి పార్లమెంట్లో 1000 ఎకరాలు ఏవైతే ZBNF ఉందో సేంద్రియ వ్యవసాయం ఒక మోడల్ ఫార్మ్స్ తయారు చేస్తాం. దీన్ని ఇంకా బాగా విస్తరించి ఒక ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తాం. ఎక్కడికక్కడ గిడ్డంగులు కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తాం. డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇస్తాం. ఇది కాకుండా సెరికల్చర్ రైతులను ఆదుకుంటాం. హార్టికల్చర్ అగ్రికల్చర్ మనం అక్వాకల్చర్ రైతులకు కూడా 1 యూనిట్కి ₹50 కరెంట్ ఇస్తాం. ఇంకొక పక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది నథింగ్ బట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అతను ల్యాండ్ గ్రాబ్ చేయాలనుకుంటున్నాడు, అందుకే ఇలాంటి నల్ల చట్టాలు తీసుకొస్తున్నాడు. దీని పేరే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. సొంతం కోసం పెట్టుకొని ఇలాంటి వ్యక్తులందరినీ ప్రోత్సహించి ప్రభుత్వ ఆస్తులపైన కత్తిపెట్టి బెదిరించి భయభ్రాంతులు చేసి ఎవరైనా మాట్లాడినా లేకపోతే వాళ్ళకు అవసరం ఉన్నా లాగేసుకునే పరిస్థితి వస్తారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 40 ఏళ్ళు 50 ఏళ్ళు సంపాదించిన ఆస్తులు మెడ మీద కత్తిపెట్టి రాయించేసుకున్నారు. అది ఒక పోర్టు కావచ్చు, లేకపోతే ఇంకొక పక్క ఒక భూమి కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఒక క్వారీ కావచ్చు, ఒక మైనింగ్ కావచ్చు, ఏదైనా సరే మీరు చూస్తే మొత్తం రాగించుకున్నారు. ఎందుకు పోర్టులు చేతులు మారాయని అడుగుతున్నా, ఎందుకు సెజ్లు చేతులు మారాయని అడుగుతున్నా, ఎందుకు స్టూడియోస్ చేతులు మారాయని అడుగుతున్నా, ఎందుకు ఆస్తులు బలవంతంగా చేతులు మారాయని అడుగుతున్నా, దెర్ ఇస్ నో ఆన్సర్. ప్రతి ఒక్కరూ ఏ స్థాయికి వచ్చారంటే మా ప్రాణాలుంటే చాలు, మేము బ్రతికితే చాలు, ప్రాణాలుంటే వేరే ప్రాంతాలకు 10 రూపాయలు సంపాదించుకుంటాం, ఇక్కడుండి మేము ప్రాణాలు పోగొట్టుకోలేమనే ఉద్దేశంతో సరెండర్ చేసేసారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు సంపాదించిన ఆస్తులు అవి. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగాయి. అవన్నీ కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పమంటే అన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. రేపు గవర్నమెంట్ వస్తానే ఒకటి కాదు, ఎందుకు మారాయో నేను అడుగుతున్నా. కాకినాడ సెజ్ ఎందుకు మారింది, కాకినాడ పోర్ట్ ఏంటి, గంగవరం పోర్ట్ అన్నీ ఒకటి కాదు. మైనింగ్, ఈరోజు సిలికా మైనింగ్ మన గూడూరు దగ్గర ఉన్నాయి, ఒక్క ఓనర్ ఉన్నాడు ఒరిజినల్ ఓనర్ దాంట్లో. రాష్ట్రంలో క్వారీస్ ఉన్నాయి, కనీసం చిన్న చిన్న క్వారీస్ కూడా మొత్తం లాగేశారు. ఒక్క క్వారీ ఎవరి దగ్గర లేదు. గ్రనైట్, గెలాక్సీ గ్రనైట్ ఎందుకు చేతులు మారాయి, ఎవడు తీసుకున్నాడు, ఎవరైనా బరి తెగించి నువ్వు చంపేసినా పర్వాలేదు అని అడ్డం తిరిగిన వాళ్ళు క్యాన్సిల్ చేసి హెవీ ఫైన్స్ వేసి ఆపరేట్ చేయకుండా చేస్తే సమయం వచ్చినప్పుడు చూసుకుంటారు, గమ్మునుండే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూశారు శాండ్ విషయంలో సుప్రీంకోర్టు మేము ఎన్ని ఆదేశాలు ఇచ్చినా మీరు యాక్షన్ చేయడం లేదు కాబట్టి ఇమ్మీడియట్ పండి, ఎక్కడ కూడా ఇసుక తవ్వడానికి వీలు లేదు, ఇమ్మీడియట్గా మాకు కౌంటర్ ఫైల్ చేయమని గవర్నమెంట్కి ఇక్కడ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఎన్నిసార్లు కామెంట్ చేశారు హైకోర్టు, ఎన్నిసార్లు కామెంట్ చేశారు సుప్రీంకోర్టు, ఎన్జిటి ఎంత స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది అంటే కోర్టులు అంటే లెక్కలేదు, రెగ్యులేటరీ ఏజెన్సీస్ అంటే లెక్కలేదు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మేము వస్తానే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని రద్దు చేస్తాం. ఇది ఆయన కోసం పెట్టుకున్న ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది నిన్న అడిగారు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి సతీమణిని అడిగారు. ఏమడిగారు, మా నాన్న మా తాత ఇచ్చిన భూమి పైన మీ ఫోటో ఎందుకు పెట్టుకున్నారు, మీ ఆయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారు అడిగారు. రాజముద్ర పడవలసింది ఎక్కడ, ఇలాంటి ఫోటో వేస్తే ఎవరు సహిస్తారని అడుగుతున్నా. వాట్ ఈస్ ది ఆన్సర్? నువ్వు అంటున్నావు కదా నన్ను మెచ్చారని, సమాధానం చెప్పు. నువ్వు ఇచ్చావా ఈ ఆస్తి, మీ తాత ఇచ్చాడు ఈ ఆస్తి, నీ సాక్షి పేపర్ నుంచి సంపాదించి ఇచ్చారా,
మీ భారత వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా జగన్ ప్రతి పేదవాడి కోసం అడుగులు ఖచ్చితంగా వేస్తాడు అని మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా. పేదవాడికి మంచి చేసే విషయంలో జగన్కున్న ప్రేమ చంద్రబాబుకు కాదు కదా, ఇంకొక ఎవ్వరికి కూడా ఆ ప్రేమ ఉండవు. చంద్రబాబు నాయుడుకి అయితే ప్రేమ ఉండదు, అది వేరే విషయం. ఇంకా ఎవ్వరికి కూడా అటువంటి ప్రేమలుండవు. ఈ మాటలు నేను చెబుతూ మన మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు కొన్ని కొన్ని నేను ప్రస్తావిస్తా. ఈసారి కూడా మన మేనిఫెస్టో ఎప్పటిలాగానే కేవలం 2 పేజీల మేనిఫెస్టో. ఇంతకుముందు ఇది మన మేనిఫెస్టో, ఇప్పుడు ఇది మన మేనిఫెస్టో. ఈ మాదిరిగా మన మేనిఫెస్టో ముఖ్యమైన అంశాలు అదే కాపీ, కొంచెం పెద్ద ఆల్ఫబెట్స్లో ఉంటుందని చెప్పి కొంచెం దీంట్లోకి పోతా. అదే కాపీనే, అది చిన్న చిన్న సైజ్ అక్షరాలు, ఇది పెద్ద సైజ్ అక్షరాలు. గమనిస్తే మనం పెట్టిన నవరత్నాలకు సంబంధించిన, మనకు సంబంధించిన గమనిస్తే విద్య ముఖ్యమైన అంశాలు. ఇవి మాత్రం పైన చెప్తా. విద్య, అమ్మఒడి, ట్యాబులు, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన. వైద్యం, విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఇంకా విస్తరణ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టరు, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష. వ్యవసాయం, రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, 0 వడ్డీ పంట రుణాలు, పగటి పూటే 9 గంటలు ఉచిత విద్యుత్, సమయానికి ఇన్పుట్ సబ్సిడీ. ఉన్నత విద్య, జగనన్న విద్యాదీవెన పూర్తి ఫీజు రీయింబర్స్మెంటు, జగనన్న వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు. నాడు నేడు స్కూళ్ళు, నాడు నేడు హాస్పిటల్స్, పేదలందరికీ ఇళ్ళు, అక్క చెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు, ఇల్లు. మహిళా సాధికారత, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 0 వడ్డీ. సామాజిక భద్రత, పెన్షన్ కానుక 2 విడతల్లో 3,500 పెంపు, ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ. అభివృద్ధి, మౌలిక వసతులు, సుపరిపాలన. నిర్మిస్తూ ఉన్న 4 పోర్టులు ఫినిషింగ్, ఫిషింగ్ హార్బర్లు ఫినిషింగ్, ఎయిర్పోర్ట్లు వాటి విస్తరణ ఫినిషింగ్, ఇండస్ట్రియల్ కారిడార్లు ఫినిషింగ్, నోడ్స్, ఇండస్ట్రియల్ నోడ్స్ ఫినిషింగ్, ప్రాధాన్యత క్రమంలో జలయజ్ఞం ఫినిషింగ్, గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ. ఇవి బై అండ్ లార్జ్ దీనికి సంబంధించిన సమ్మరీ. ఇక ఈచ్ స్కీముకు సంబంధించి డెప్త్లోకి పోయే అంశాలు లోపల ఉంటాయి. సో ఒక డెప్త్లోకి పోయే అంశాలలోకి ఒకసారి మనం పోతే, మహిళలు, నా అక్క చెల్లెమ్మలు, వీళ్ళకి సంబంధించి ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్ చేయూత ఈ కార్యక్రమం ఇంతకుముందు 75,000 ఉండేది. లాస్ట్ 5 ఇయర్స్లో, లాస్ట్ రెజ్యూమ్లో 4 దఫాలుగా ప్రతి అక్క చెల్లెమ్మకు వైఎస్ఆర్ చేయూత కింద, మరీ ముఖ్యంగా నా ఎస్సీ ఎస్టీ బీసీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు, 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ వాళ్ళకి ఏదో ఒక ఆదాయం ఉండాలి, వాళ్ళ ఆ ఆదాయంతో నిలదొక్కుకోవాలి, వాళ్ళు సొంత వ్యాపారాలు చేసుకోగలగాలి, వాళ్ళకు మరింత ఆదాయం వాళ్ళు సంపాదించుకునే పరిస్థితులకి వాళ్ళు పోవాలి, వాళ్ళకు పెన్షన్ కానీ ఇలా చేయూత కానీ ఇలా ఏదో ఒక ఆదాయం ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి అని ఉద్దేశంతో వైఎస్ఆర్ చేయూతను కొనసాగిస్తూ ఉన్నాం. ఇంతకుముందు 5 ఏళ్లలో 4 దఫాలుగా 75,000 ఇచ్చాం. దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ
మళ్ళీ 4 దఫాలు 150,000 దాకా తీసుకు 50,50,000 వరకు తీసుకొని పోతాం. అంటే సేమ్ బెనిఫిషరీస్ను విల్ ఫర్దర్ సేమ్ బెనిఫిషరీస్కు ఇంకా ఆగిపోకుండా ఆ స్కీమ్ మళ్ళీ చేయుత వాళ్ళని మళ్ళీ చేయబట్టుకొని ఇంకా ఎక్కువగా నడిపించే కార్యక్రమం జరుగుతుంది. సేమ్ వైఎస్ఆర్ కాపునేస్తం ఇకపై 120,000 వరకు, ఇంతకుముందు 4 దఫాల్లో 60,000 ఇచ్చాం, ఈ పీరియడ్లో మళ్ళీ వచ్చే పీరియడ్లో మళ్ళీ 4 దఫా మళ్ళీ ఈ 4 దఫాల్లో మరో 60,000తో 120,000 వరకు పెంపు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఈ 58 నెలల కాలంలో 3 దఫాల్లో 45,000 ఇచ్చాం, ఇప్పుడు మళ్ళీ ఈ 5 ఏళ్లలో ఈ 4 దఫాల్లో మరో 60,000 ఇస్తూ 105,000 వరకు దాన్ని పెంపు. జగనన్న అమ్మఒడి, ఇది నిజంగా నా పెట్ ప్రాజెక్ట్. అంటే అన్నీ ఎవడు ఊహించిన ప్రాజెక్ట్లు అన్నీ నా పెట్ ప్రాజెక్ట్స్, కానీ అన్నీ నా ప్రజల కష్టాల నుంచి వాళ్ళ కష్టాలను చూసి వాటిని మంచి బాగుపరచాలి, వాళ్ళ బ్రతుకులను తపన తాపత్రయం నుంచి బయటకు వచ్చిన ప్రతి స్కీము. జగనన్న అమ్మఒడి అనేది పిల్లలకు సంబంధించింది కాబట్టి నాకు మనసుకు చాలా దగ్గర. ఇది ఇంతకుముందు 15,000 రూపాయలు ఉండేది అమ్మఒడి, 13,000 అక్క చెల్లెమ్మల చేతికి నేరుగా ఇచ్చే పరిస్థితి, మరో 2,000 వాళ్ళ స్కూలు బాగోగుల కోసం ఎస్ఎంఎఫ్ టీఎంఎఫ్ స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద తల్లులకే ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వాళ్ళ గవర్నమెంట్ బడుల స్కూల్స్ మెయింటెనెన్స్ టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు వాళ్ళకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వారి తరపున ఇచ్చే కార్యక్రమం. ఆ అమ్మఒడి 15,000 కాస్త 17,000 పెంచుతా ఉన్నాం. తల్లి చేతికి నేరుగా 15,000 వస్తుంది. ఆ తర్వాత ఆ పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులు ఆ స్కూల్స్లో ఉన్న టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసము మరో 2,000 రూపాయలు ఆ తల్లి పేరుతో తల్లికి ప్రశ్నించే హక్కు కల్పిస్తూ మరో 2,000 రూపాయలు దానికోసం కేటాయిస్తూ మొత్తానికి అమ్మఒడి 17,000 రూపాయలు చేస్తూ తల్లి చేతికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. స్కూల్స్ మెయింటెనెన్స్ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం 2,000 ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా కింద 25,571 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాలలో 4 దఫాల్లో ఏదైతే మాట చెప్పామో ఆ పొదుపు సంఘాలన్నీ ఏదైతే 18% ఓవర్ డ్యూస్ అండ్ అవుట్ ఓవర్ డ్యూస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మారి ఏ గ్రేడ్ బి గ్రేడ్ సంఘాల నుంచి పూర్తిగా సి గ్రేడ్ డి గ్రేడ్ సంఘాలుగా మారి అన్యాయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిన అక్క చెల్లెమ్మను చేయబట్టుకొని నడిపిస్తూ ఈ 4 దఫాల్లో ఇచ్చే ఈ 25,571 కోట్ల రూపాయలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన పరిస్థితుల్లో ఆ అక్క చెల్లెమ్మలకు మరింత ప్రోత్సాహం ఇస్తూ 3 లక్షల దాకా రుణాల మీద 0% వడ్డీ ఇచ్చే కార్యక్రమం మరో 5 సంవత్సరాలు కూడా కొనసాగుతుంది. వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా, ఇది కూడా ఈ 5 సంవత్సరాలు కూడా మళ్ళీ కొనసాగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగానే చదువులను ప్రోత్సహిస్తూ 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. ఏదైనా కూడా ప్రతి పథకంలోనూ కూడా ఒక రీజన్ ఉండాలా, ఒక లాజిక్ ఉండాలా. అమ్మఒడి ఉంది, 75% అటెండెన్స్ కంపల్సరీ, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది, యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంది. సిమిలర్లీ కళ్యాణ మస్తు షాదీ తోఫా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉంది, 10వ తరగతి ఉత్తీర్ణత కంపల్సరీ కంటిన్యూ అవుతూ ఉంది. అంటే ప్రతిదీ ఒక పర్పస్ ఉండాలి, చదువులను ప్రోత్సహించేందుకు చేయి పట్టుకుని నడిపించేందుకు వాళ్ళను వాళ్ళ జీవితాలలో వాళ్ళని ఎదిగేందుకు ఉపయోగపడే విధంగా ప్రతి పథకము ప్రతి స్కీము ఉండాలి. పేదలందరికీ ఇళ్ల పట్టాలు, అర్హులయ్యుండి ఇప్పటికే 31 లక్షల అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో 22 లక్షల ఇళ్ళు కడతా ఉన్నాం,
ఇప్పటికీ అందులో 9.2 లక్షల ఇళ్ళు పూర్తి కూడా అయిపోయాయి. మిగతాటి వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది వచ్చే 5 ఏళ్ళు కూడా కొనసాగుతుంది. అర్హులయ్యుండి ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. ఆ బ్యాలెన్స్ ఏదైతే 10 లక్షలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయో ఇల్లు కట్టడానికి, కట్టిపోయిన కట్టడానికి ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో 22 లక్షలు కడుతున్నారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. బ్యాలెన్స్ ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో 10 లక్షలు ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా, ఇంకా వాళ్ళు ఇంకా అప్లికేషన్ పెట్టుకుంటారనుకున్నా కూడా, ఇప్పుడు ఇంకా రెండు ఎక్కువ వస్తాయనుకున్నా కూడా, ఈ 10 లక్షలు వాళ్ళకు కూడా ఇల్లులు కట్టించే కార్యక్రమం కొనసాగుతుంది. అసలు ఈ లబ్ధిదారుల సంఖ్యలో ఒకసారి నిజంగా చూడాలి. చేయూత కార్యక్రమంలో 33 లక్షల మంది అక్క చెల్లెమ్మలు, 33,15,000 మంది అక్క చెల్లెమ్మలకు ఏకంగా చేయూత ద్వారా ఇచ్చినది 19,189 కోట్ల రూపాయలు. కాపు నేస్తం ద్వారా ఏకంగా 4,63,000 మంది అక్క చెల్లెమ్మలకు కాపు నేస్తం ద్వారా ఇచ్చింది 2,030 కోట్లు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,000 మందికి అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది 18,777 కోట్ల రూపాయలు. జగనన్న అమ్మఒడి ద్వారా దాదాపుగా 53 లక్షల మంది తల్లులకు ఇచ్చినది 26,000 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా ఇచ్చినది 4,969 కోట్లు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా మరో 79 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది 25,571 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా ద్వారా 56,000 మందికి ఇచ్చినది మరో 427 కోట్ల రూపాయలు. పేదలందరికీ ఇల్లు, పేదలందరికీ ఇంటి స్థలాలు ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇచ్చింది. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల మందికి ఇల్లు నిర్మించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవి ఇంతకుముందు నేను చెప్పిన వాటికి ఈ నెంబర్స్ మిస్ అయినాయి, ఇప్పుడు ఆ నెంబర్స్ యాడ్ చేశా. ఇక పట్టణ గృహ నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున ఎంఐజీ అనే కార్యక్రమాన్ని ఈ 5 ఏళ్లలో చేయబోతాం. పట్టణాల్లో స్పెషలీ ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్కు సంబంధించి దీనికోసం ప్రతి ఏటా 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ 2 సంవత్సరాలలో 2,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఎంఐజీ లేఅవుట్స్ను డెవలప్మెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీటిని డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం. దీనివల్ల మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఎవరైతే పట్టణాల్లో ఉంటారో వాళ్లకు మార్కెట్ రేట్లలో మార్కెట్ రేట్లు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా గవర్నమెంట్కు లాభం వేసుకోకుండా గవర్నమెంటు తక్కువ రేటుకే వాళ్ళందరికీ కూడా ఈ ప్లాట్స్ అవైలబిలిటీలోకి తీసుకొస్తుంది. దీనివల్ల టౌన్స్లోనూ ఈ సిటీస్లోనూ ఇటువంటి చోట మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆథెంటిక్ పట్ట, ఆథెంటిక్ డాక్యుమెంట్స్తో తక్కువ రేటుకు వీళ్ళందరికీ కూడా ఈ ఎంఐజీ లేఅవుట్స్లో పట్టాలు అవైలబుల్గా ఉంటాయి. పెన్షన్ల పెంపు. అసలు ఈ పెన్షన్ల విషయం నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. పెన్షన్లకు సంబంధించి మన ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు చంద్రబాబు గారి హయాంలో 4 సంవత్సరాల 10 నెలలు అంటే మార్చి 1 దాకా ఎన్నికలకు 2 నెలల ముందు వరకు పెన్షన్ ఎంత అంటే 1,000 రూపాయలు. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు పెన్షన్ల లబ్ధిదారులు ఎంత అంటే 39 లక్షల మంది. ఈరోజు పెన్షన్ 66 లక్షల మందికి పెన్షన్, పెన్షన్ సొమ్ము
3,000 రూపాయల పెన్షన్ సొమ్ము. సంవత్సరానికి పెన్షన్ల కోసం ఖర్చు చేసేది 24,000 కోట్ల రూపాయలు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమిటో తెలుసా? దేశంలోనే ఇంత 3,000 రూపాయలు ఇస్తా ఉన్న రాష్ట్రం కానీ జనాభా ప్రాతిపదికన 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం కానీ దేశంలో ఏది లేదు. ఇలా సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు పెన్షన్ కోసం మనం ఖర్చు చేస్తూ ఉంటే హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. తెలంగాణలో ఎంత తెలుసా? కేవలం 43 లక్షల మంది పెన్షన్ అమౌంట్ 2,000 రూపాయలు ఇచ్చేది, ఖర్చు చేసేది సంవత్సరానికి 12,230 కోట్లు. ఉత్తరప్రదేశ్లో పెన్షన్ అమౌంట్ 1,000 ఇచ్చేది 80 లక్షల మందికి, ఖర్చు చేసేది 9,592 కోట్ల రూపాయలు. రాజస్థాన్లో పెన్షన్ సొమ్ము అమౌంట్ 750 ఇచ్చేది 90 లక్షల మందికి, జనాభా వాళ్ళ జనాభా 8.31 కోట్లు, మన జనాభా 5.10 కోట్లు, 8,114 కోట్లు వాళ్ళ సంవత్సరానికి ఖర్చు. కేరళ వాళ్ళు ఇచ్చేది 1,600 ఇస్తున్నారు నెలకు, 48 లక్షల మందికి ఇస్తూ ఉన్నారు 7,295 కోట్ల రూపాయలు. మరి దేశం కన్నా మనం ఎంత పైన ఉన్నామో ఒకసారి గమనించి అడుగుతాం. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే జగన్కు మనసు ఉంది, జగన్కు మానవత్వం ఉంది. అవ్వా తాతల మీద జగన్ చూపించే ప్రేమ బహుశా చరిత్రలో ఎవడూ చూపించలేదు, చూపించబోడు. ఎందుకు చెప్తా ఉన్నానంటే పెన్షన్ల పెంపు అనే కార్యక్రమం కూడా 3,500కు పెంచుతాం. 250 రూపాయలు పెరిగేది జనవరి 2028, ఇంకొక 250 రూపాయలు పెరిగేది జనవరి 2029. ఈ డేట్లతో సహా కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే కల్ముషం లేదు నాలో, అబద్ధం చెప్పదలుచుకోలేదు, మోసం చేయదలుచుకోలేదు. రాష్ట్ర వనరులు సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయగలిగినప్పుడే పెన్షన్ను మనం ఇవ్వగలుగుతాం, ఇంతింత సొమ్ము ఖర్చు చేయగలుగుతాం, లేకపోతే చేయని కూడా చేయలేం. 250 రూపాయలు పెరిగింది అని అంటే దాదాపుగా దాని కాస్ట్ 2,000 కోట్ల రూపాయలు పై చిలుకు పడుతుంది. మరో 250 కోట్లు పెరిగిందంటే దాని కాస్ట్ 4,000 కోట్లకు పెరుగుతుంది సంవత్సరానికి, 10 సంవత్సరం. సో సపోర్ట్ చేసే పరిస్థితి ఉండాలి. కుదుటపడి ఇప్పుడు చేస్తూ ఉన్న పథకాలతో రాష్ట్ర బడ్జెట్ కుదుటపడి మళ్ళీ కొద్దో గొప్ప వెసులుబాటు మళ్ళీ వచ్చి ఆ కొద్దో గొప్ప వెసులుబాటును మళ్ళీ నేను అవ్వాతాతల మీద ప్రేమ చూపించే విషయంలో కొంచెం మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చేది ఎప్పుడు అనంటే అది లాస్ట్ 2 ఇయర్స్లో మాత్రమే వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ నెంబర్స్ కూడా అప్పుడు ఇస్తాను అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉండ. వ్యవసాయ రంగం రైతన్నలకిచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే మేనిఫెస్టోలో లాస్ట్ ఈ 2019లో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు 50,000 రూపాయలు ఇస్తాము 5 సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు 67,500 ఇవ్వగలిగాం దేవుడి దయతో. 13,500 రైతు భరోసాగా ఇస్తూ ఈసారి ఈ 13,500ను 16,000 రూపాయలకు పెంచి ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు మరో 80,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా. దీని వల్ల 5 ఏళ్లలో రైతుల సంక్షేమం కోసం దాదాపుగా 53 లక్షల మంది రైతన్నలకు దీనివల్ల మంచి జరుగుతుంది.
ఇప్పుడు జరుగుతూ ఉన్నట్టుగానే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కొనసాగే ఈ కార్యక్రమం 13,500 నుంచి 16,000 పెంచి జరగడం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇస్తూ ఉన్నట్టుగానే 3 దఫాల్లో సంవత్సరానికి ప్రతి సంవత్సరం 3 దఫాలుగా ఇప్పుడు ఇస్తా అన్నట్టుగానే జరుగుతుంది. పంట వేసే సమయంలో, పంట కట్టింగ్ సమయంలో, మళ్ళా సంక్రాంతి సమయంలో అదే మాదిరిగానే జరుగుతుంది. పంట వేసే సమయంలో 8,000 ఇస్తాం, కట్టింగ్ సమయంలో మరో 4,000 ఇస్తాం, మళ్ళీ సంక్రాంతికి మరో 4,000 ఇస్తాం. ఇది ఇలానే కొనసాగుతుంది. రైతన్నలకు ఉచిత పంటల బీమా కొనసాగుతుంది. రైతన్నలకు 0% వడ్డీ కింద పంట రుణాలు కొనసాగుతాయి. ఇప్పుడు ఇస్తూ ఉన్నట్టుగానే, జరుగుతూ ఉన్నట్టుగానే. దేశంలో ఎక్కడ లేని విధంగా కౌలు, అటవీ, దేవాదాయ శాఖ భూములు సాగుదారులకు కూడా రైతు భరోసా వస్తుంది. వైఎస్ఆర్ బీమా ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 7,00,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం, అది కొనసాగుతుంది. ప్రతి నియోజకవర్గంలో అంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉండే, వ్యవసాయం ఒకటే పెద్ద సబ్జెక్టుగా ఉంది. సో మేనిఫెస్టోలో ఇప్పుడు జరుగుతూ ఉండేటివన్నీ కూడా కొనసాగుతాయి. ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే నేను చెప్తా ఉన్నా. మేనిఫెస్టో నెట్లో అవైలబుల్గా పెడతాం, ఎవరైనా కూడా నెట్లో పూర్తిగా సమగ్రంగా కూడా చూసుకునే అవకాశం ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే మన మేనిఫెస్టో మాయం చేయం, మన మేనిఫెస్టో ఎప్పుడూ కూడా అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ అవైలబుల్గా ఉండాలని తాపత్రయపడతా, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లోనూ ఉండాలని తాపత్రయపడతా, నెట్లో ఎప్పటికీ కూడా అవైలబుల్గా ఉండాలని ఆరాటపడతా. కాబట్టి మేనిఫెస్టో ఎప్పటికీ అవైలబుల్గా ఉంటుంది నెట్లో, ఎవరైనా కూడా ఇంకా డీటెయిల్స్ లేకపోయి చూసుకోవచ్చు. ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి, ఇప్పటికే చాలా టైం తీసుకున్నా కాబట్టి, ఇంకా నేను చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటుంది కాబట్టి. వ్యవసాయం అనేది చాలా పెద్ద సబ్జెక్టు కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం చెప్తున్నా. సిమిలర్లీ స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మత్స్యకార భరోసా ఇప్పుడు ఇస్తా అన్నట్టుగా కొనసాగుతుంది. ఇప్పటిదాకా మత్స్యకారులకు 50,000 ఇచ్చారు.